ఎట్టుగా వాటుబడ్డనొక యుంచుక ప్రాప్తము లేక వస్తువులు పట్టుబడంగని రవు నిబద్ధిత సురావళిగూడి రాక్షసుల్ గట్టుపై కల్చిపాల్ కడలి కవ్వముజే సిమధించిరంతయును విట్టియగాకజీ మనుభవించిరి వారమృతంబు భాస్కర. ఇందాక చెప్పుకున్నటువంటి మాటే కొంచెం భంగ్యంతరంలో చెప్పాడు. మనకి ఏది ప్రాప్తం ఉంటే అది లభిస్తుంది, ఏది ప్రాప్తం లేదో అది లభించదు. నీవు ఎంత శ్రమపడ్డావు అన్నదానికి ఇది కాటాగా ఇచ్చేటువంటిది ఏం కాదు. కనుక ఎంత పాటుపడ్డా ప్రాప్తం అనేది లేకపోయినట్లయితే ఆ వస్తువులు నీ దగ్గరికి చేరవు. దేవతలు దానవులు ఇద్దరూ కలిసి సమానమైన నిబద్ధతతో అమృతం ఉత్పాదనం కావాలి, అమృతం ఉత్పాదనం కావాలనే పట్టుదలతోనే అదే సంకల్పంతో వాళ్ళు పాలసముద్రాన్ని తరల్చారు. తవంగా మందర పర్వతాన్ని తీసుకొని వచ్చి మధించారు. చివరికి దేవతలకు అమృతం లభించింది, దానవులకు అమృతం లభించలేదు. అంటే దేవతలకు అమృతం ప్రాప్తం ఉన్నది, రాక్షసులకు అమృతం ప్రాప్తం లేదు. నాకు తెలిసినటువంటి కథే అమృత మథనోపాఖ్యానం. మోహిని రూపంలో అవతరించి అమృత భాండాన్ని రాక్షసుల దగ్గర ఉన్నదాన్ని తాను తీసుకొని దేవతలకందరికీ అలా పంచిపెట్టాడు, దానవులకి ఏమీ లేదు. అందువలన ఏది ప్రాప్తం ఉందో అది నీ దగ్గరకు చేరుతుంది, ఏది ప్రాప్తం లేదో అది నీవు ఎంత శ్రమపడినా నిన్ను చేరనే చేరదు అనేటువంటి మాటను చాలా సూటిగా స్పష్టంగా వివరించి చెప్పారు సోదాహరణ పూర్వకంగా. ఎడబక ఎట్టుగా బాటుబడ్డనొక ఇంచుక ప్రాప్తము లేక వస్తువుల్ పట్టుబడంగని రవు నిబద్ధత సురావళిగూడి రాక్షసుల్ గట్టు పెకల్చి పాల్ కడలి కవ్వముజేసి మధించిరంతయు వెట్టియకాకయేమనుభవించిరివారమృతం బుభాస్కరాం.